జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ చేరుకుంది. సామీర్పేటలో క్యాంపు కొనసాగుతోంది. అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంపై సోరెన్ బల నిరూపణకు ముహూర్తం సెట్ చేసుకున్నారు. 5వ తేదీన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అలంగేర్ అలాన్, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ బోక్తాతో మంత్రులుగా ప్రమాణం చేయించారు గవర్నర్ రాధాకృష్ణన్. మే చంపై సోరెన్ ఈశ్వర్ కే శపథ్ లేతా హూ కి జో విషయ జార్ఖండ్ రాజ్య కే ముఖ్యమంత్రి రూప్ మే మేరే విచార్ కే లియే లాయా జాయేగా అథవా సాత్ హోగా उसे किसी व्यक्ति या व्यक्तियों को तब तक शिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में मैं अपने कर्तव्य के सम्यक निर्वाहन के लिए ऐसा करना अपेक्षित हूँ. मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संचित या प्रकट नहीं. జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా బలంగా కనిపించిన హేమంత్ సోరెన్ అరెస్టుతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. 2 రోజులు నాటకే పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు బీహార్లో మహాకూటమి విచ్ఛిన్నమై బీజేపీ సాయంతో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో జార్ఖండ్లోనూ గడబడ జరుగుతుందని అధికార కూటమి అనుమానించింది. అయితే అలాంటిదేమీ లేకుండానే కొత్త సీఎంగా జంప్ స్వీకార ఘట్టం ముగిసింది. ఇప్పుడు అసెంబ్లీలో బల నిరూపణ ఈయన ముందున్న అసలు సవాల్. చంపై సోరెన్ బల నిరూపణకు 10 రోజుల గడువిచ్చారు గవర్నర్ రాధాకృష్ణన్. అప్పటి వరకు ఎమ్మెల్యేని కాపాడుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో మహాకూటమి ఎమ్మెల్యేలతో హైదరాబాద్ లో క్యాంప్ ఏర్పాటు చేశారు. రాంచీ నుంచి 2 స్పెషల్ ఫ్లైట్స్ లో బయలుదేరిన ఎమ్మెల్యేలు మధ్యాహ్నానికి బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. వారికి పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా శామీర్పేటలోని లియోనియో రిసార్ట్ కు వెళ్లిపోయారు. అసెంబ్లీలో ప్రభుత్వం బల నిరూపణ చేసుకునే సమయానికి రాంచి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా కుట్ర చేశారని, ఫలించలేదని మహాకూటమి అంటోంది. బెదిరింపులకు పాల్పడో, ప్రలోభాలకు గురిచేస్తో తమ ఎమ్మెల్యేల్ని బీజేపీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారనే అనుమానంతో బలపరీక్ష నెగ్గే వరకు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని శామీర్పేటలో క్యాంప్ ఏర్పాటు చేసింది. 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీలో 41 మంది సపోర్టు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. జేఎంఎంకు చెందిన 29 ఎమ్మెల్యేలతో పాటు 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మ్యాజిక్ మార్కు దాటిపోతుంది. తమ కూటమికి 49 మంది ఎమ్మెల్యేల మద్దతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇన్ బీహార్ 1 చీఫ్ మినిస్టర్ రిజైన్ అండ్ విదిన్ 10 మినిట్స్ ద న్యూ చీఫ్ మినిస్టర్ టేక్స్ ఓవర్. బట్ ఇన్ జార్ఖండ్ ద బీజేపీ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద హోమ్ మినిస్టర్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ హార్స్ ట్రేడింగ్. And they want, you know, to take away MLAs from RJD, from JMM, from Congress and other parties. But they did not succeed. Out in a house of 81, there are 49 MLAs that support the India group of parties. 49 out of 81. You need 41 for a majority, but we have 49. నిజానికి ఎమ్మెల్యేలంతా గురువారమే హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. మహాకూటమి ఎమ్మెల్యేలంతా రాంచి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. స్పెషల్ ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు కూడా. కానీ వాతావరణం అనుకూలించక విమానం టేకాఫ్ అవ్వలేదు. దీంతో అందరూ వెనక్కి వెళ్లిపోవాల్సి సీఎం, ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం జరిగే వరకు రాంచీలోనే ఉండి ఆ వెంటనే హైదరాబాద్ బయలుదేరి వచ్చేశారు.